ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. అక్కడ మంచు మోకాళ్ళ వరకు నిండి ఉంది. ఈ ప్రాంతంలో స్వామి చేసిన పర్యటన ఒక వృద్ధ మహిళ మరియు ఒక బాలిక మధ్యలో మరపురానివిగా మిగిలిపోయినాయి. వీరికి స్వామి తమ స్వహస్తాలతో ఒక ఉంగరం మరియు చెవురింగలను సృష్టించి ప్రసాదించారు. March 20, 1973 ఢిల్లీలోని 16 గోల్ఫ్ లింక్స్ రోడ్డుకు స్వామి తిరిగి వేయించేశారు. వేలాది మంది భక్తులు భజనలు చేస్తూ స్వామివారి దివ్య దర్శనానికై అక్కడ వేచి ఉన్నారు. Thank you.
అక్కడ ప్రసిద్ధమైన తల్కతోరా గార్డెన్స్లో ఢిల్లీ సమితి వారు ఏర్పాటు చేసిన పండాలు లక్ష మందికి పైగా కూర్చునేందుకు వసతిని కల్పించింది. భగవాన్ చేసిన ఈ చిన్న పర్యటన వేలాది మంది యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. భగవాన్ ఎంతో దయతో ఉదయం మరియు సాయంకాలం రెండు పూటలా ఈ గార్డెన్స్కు వేంచేస్తూ రోగులను పరామర్శిస్తూ వారికి విభూతి మహాప్రసాదాన్ని సృష్టించి ఇచ్చారు. Jai Hari Narayana, Jai Jai.
శ్రీ సత్యసాయి బాల వికాస్ చిన్నారులు స్వామి మీద ఎంతో ప్రేమతో ఢిల్లీలోని సప్రూ హౌస్లో ఒక చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యటనలో మరొక ముఖ్యమైన ఘట్టము విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక సమావేశం. ఈ సమావేశానికి మంత్రులు, విద్యా పారంగతులు, పార్లమెంటు సభ్యులు, మరెందరో ప్రముఖులు హాజరయ్యారు. Woo!
శ్రీ సత్యసాయి సేవా సంస్థల గౌరవాధ్యక్షులు శ్రీ సోహన్ లాల్ గారు తమ స్వాగతోపన్యాసంలో భారతదేశం మరియు ఇతర దేశాలలో దిగజారుతున్న నైతిక విలువల గురించి తెలిపారు. ఆ తరువాత ప్రొఫెసర్ వికే గోకాక్ గారిని సభకు పరిచయం చేశారు. భగవాన్ హిమ్సెల్ఫ్ హస్ సేడ్ దట్ ది ఫస్ట్ 16 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ భగవాన్ తమ అవతారాన్ని గురించి ప్రకటిస్తూ మొదటి 16 సంవత్సరములు లీలలతోను, తరువాత 16 సంవత్సరములు ఊహకందని మహిమలతోను గడుపుతానని అన్నారు. తమ 32వ ఏట నుండి 48వ ఏట వరకు ఈ అవతారం ఉపదేశ వాహినిలో కొనసాగుతుందని తెలిపారు. దెన్ ఫ్రమ్ హిస్ 32nd టు హిస్ 48th ఇయర్ ది థర్డ్ సెట్ ఆఫ్ ఈ ఉపదేశాలలో జీవిత పరమార్థం గురించి, దీనిలోని చిక్కుముడులను గూర్చి ఎంతో చక్కగా తమదైన శైలిలో భగవాన్ వివరిస్తూ వచ్చారు. Speaking to people about the riddle of life, offering his own explanation for this enigma. ఈ అవతారం 95 సంవత్సరములు కొనసాగుతుందని, తాను ప్రేమసాయి బాబాగా కర్ణాటకలోని మాండ్య జిల్లాలో తిరిగి అవతరిస్తానని తెలిపారు. He has himself said that he is going to be there for 95 years in this particular incarnation, and the next one is going to be that of Prem Sai Baba. That will be in a village in a district called the Mandya district in the Kannada country. There he is going to be born, and he is going to be called Prema Sai Baba. Vrindavanam Sanchara Bhakto Dhara Bala
స్వామి తమ ఈ ఉత్తర భారత పర్యటనలో ప్రసాదించిన ఉపదేశాలలో భక్తి మరియు క్రమశిక్షణలకు చాలా ప్రాధాన్యతనిచ్చారు. క్రమశిక్షణ లేని భక్తి పనికిరానిదని పలుమార్లు స్వామి ఉద్ఘాటించారు. స్వామి సామాన్య ప్రజల్లోనికి చొచ్చుకుపోయారు. ఎంతటి హోదా కలిగిన వారికైనను ప్రత్యేక ఇంటర్వ్యూలు స్వామివారు అనుగ్రహించలేదు.